శిరస్సుని, రాముల వారి శిరస్సుని ఎక్కడ వేశారు అన్నటువంటిదంతా కూడా చూసి మేము మా ఎమ్మెల్యేలు అందరం కూడా శ్రీనివాస్ గారు అందరం కూడా వెళ్లి చూసి తిరిగి వస్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ల ప్రవృత్తి నేర ప్రవృత్తికి తగినట్టుగానే, వాళ్ల ప్రవృత్తి వృత్తి అంతా కూడా నేర ప్రవృత్తి, యథారాజా తదా ప్రజ అన్నారు. వాళ్ల నాయకుడు ఎటువంటి భావాలు కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళ కార్యకర్తలు కూడా అటువంటి భావాలు కలిగినటువంటి వాళ్లే. మేము వస్తా ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా చెప్పులు వేయడం, నీళ్ల బాటిల్స్ వేయడం, ఇటువంటివన్నీ కూడా మా యొక్క వెహికల్స్ యొక్క అద్దాలు పగలగొట్టడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది. తప్పకుండా ఇది క్రిమినల్ చర్య, ఐపీసీ ప్రకారం తప్పకుండా చర్యలు తీసుకోబడతాయి. దీనికి బాధ్యులు చంద్రబాబు, అశోక్ గజపతిరాజు, ఆయన అనుచరులు, ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, తర్వాత కళా వెంకట్రావు, వీళ్ళందరూ కూడా దీనికి బాధ్యత వహించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.